హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. వారికి వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు బదలాయించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ఆధిక్యం సాధించారు. 7 రౌండ్ల పాటు సాగిన తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో వాణిదేవికి తన సమీప అభ్యర్థి కంటే 8021 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 7 రౌండ్లలో కలిపి వాణిదేవికి 112689 వచ్చాయి. ఇక సమీప అభ్యర్థికి 104668 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పండరి అడిగి తెలుసుకుందాం. పండరి, చెప్పండి, తుది ఫలితం ఎప్పటి వరకు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ప్రస్తుతానికి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ ప్రసరణ రెండో షెడ్యూల్ జరుగుతుంది. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి కూడా ఎవరు కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. దీనిలో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పుడే మరి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 7 మంది ఎలిమినేషన్ అయ్యారు. దీంట్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవికి 10 రామచంద్రరావుకు ఏదైతే సమీప ప్రత్యర్థి ఉన్నాడో ఆయన బీజేపీకి ఆయన 3 ఓట్లు వచ్చాయి. అలాగే 8వ ఎలిమినేషన్ కూడా ఇప్పుడే జరిగినట్టుగా మనకు లోపల నుంచి ఒక వార్త అందుతుంది. దీనిలో భాగంగా టిఆర్ఎస్ పార్టీకి 13 ఓట్లు, బీజేపీకి 7, నాగేశ్వర్కు 13, అలాగే కాంగ్రెస్ కు 7 ఓట్లు వచ్చాయి. అయితే ఏదైతే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా మొత్తానికి మొదటి ప్రాధాన్యత ఓట్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవికి 8000 పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే మ్యాజిక్ ఫిగర్ రావడానికి 168000 పైగా రావాల్సిన ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో అది దానికి దాటి ఒక ప్లస్ రావాలి. ఈ నేపథ్యంలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు అత్యంత ప్రాముఖ్యతతో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే థర్డ్ ప్రాధాన్యత ఓట్లకు సంబంధ థర్డ్ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థికి ఉన్నటువంటి 56000 ఓట్లకు సంబంధించి కూడా ఆయన అక్కడ ఆయన పడ్డ మొదటి ప్రాధాన్యత ఓట్కు ఓట్లు బాగా రెండో ప్రాధాన్యత ఓట్లు చాలా ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయనే ఉద్దేశంలో కూడా లోపల నుంచి మనకు ఏజెంట్లు కానీ అలాగే బయటకు వస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ మంది చెప్తున్న మాట ఏంటంటే రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా టిఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఓట్స్ కౌంటింగ్ అవుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సమీప ప్రత్యర్థి కంటే కూడా టిఆర్ఎస్ పార్టీకి కూడా ఎక్కువ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ భాగంగా ప్రతి ఒక్కరిని ఏదైతే రౌండ్ల వారిగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. ప్రస్తుతం 8 అయ్యారు. 8 సంబంధించిన దాంట్లో కూడా వారికి అక్కడి నుంచి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పడుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే దీనికి మొత్తం ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ఇంకొక ఈరోజు అర్ధరాత్రి కానీ రేపు పొద్దున ఉదయం కానీ ఒక రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఒక క్లారిటీ రానుంది. ఇంతకుముందే కౌంటింగ్ కేంద్రాన్ని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవి గారు వచ్చే ఒకసారి సందర్శించారు. తన గెలుపుపై కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎక్కువ ఏదైతే ఈ యొక్క ఓటింగ్ సంబంధించి కూడా 21000 పైగా చెల్లని ఓట్ల నేపథ్యంలో కూడా అది టిఆర్ఎస్ గెలుపుపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైతే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా లోపల నుంచి వస్తున్న మనకు సమాచారం ఏదైతే నేను కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. కవిత, రైట్ పండరి, థ్యాంక్ యూ.